ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి రేవంత్ రెడ్డి రేపు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం కోస్గిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటనతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో ముందుగా కొడంగల్ చేరుకుంటారు. ఆర్ఎన్పీ గెస్ట్ హౌస్లో డబుల్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ట్రైబల్ వెల్ఫేర్ బిల్డింగ్కు, 25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత దౌల్తాబాద్లో జూనియర్ కాలేజ్ భవన నిర్మాణానికి, బొమ్మరాజ్పేట్ నీటూరులలో జూనియర్ కాలేజీల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం చంద్రకల్లో పశు వైద్య కళాశాలకు, కొస్గిలో 30 కోట్లతో నిర్మించే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాలకు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సీఎం మద్దూరు కొడంగల్లోని టీఎస్ఆర్డబ్ల్యూఎస్ భవనాలకు, 224 కోట్ల రూపాయలతో మెడికల్ నర్సింగ్ కళాశాలలకు శంకుస్థాపన చేస్తారు. 2945 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు 213 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్లకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత హుస్నాబాద్లో 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేస్తారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఆ తర్వాత కొస్గిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటిసారిగా కొడంగల్కు వస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.